तिरुपति तातय्य गुंट गंगम्म आलयंलो महा कुंभाभिषेकं वैभवंगा जरुगुतोंदी। कुंभाभिषेकंलो भागंगा चिवरी घट्टमैन विग्रह प्राण प्रतिष्ट कलश पूजा कार्यक्रमालनु शास्त्रोक्तंगा निर्वहिंचारु अर्चकुलु। ई कार्यक्रमानिकी कंची कामकोटि पीठाधिपति चेतुल मीदगा निर्वहिस्तुन्नट्लुगा आलय अर्चकुलु तेलिपारु। इक इदे विषयंपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि विजयमूर्ति अंदिस्तारु। तिरुपति ग्रामदेवतगा नित्य पूजलु अंदुकुंटुन्नटुवंटि तातय्य गुंट गंगम्म आलयंलो महाकुंभाभिषेकं कीलक घट्टं ईरोजु निर्वहिंचबोतुन्नारु। गत नालुगु रोजुलु निर्वहिस्तुन्नटुवंटि महाकुंभाभिषेक घट्टंलो ईरोजु ऐदो रोजुकु चेरुकुंदि। ई नेपथ्यंलो महाकुंभाभिषेकानिकि संबंधिंचि मरింత समाचारं आलय अर्चकुलु मनकु अंदुबाटुलो उन्नारु। सर चेप्पंडि, ओवरालगा चूस्ता उंटे कुंभाभिषेकंलो चिवरि घट्टं ऐदो रोजु ईरोजु ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈ రోజు ఉదయం ప్రాతకాలంలో గోపూజ, అనంతరం కూడా గర్తన్యాసము, రత్నన్యాసము, గర్తన్యాసము, రత్నన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము మొదలైనటువంటి న్యాస ప్రకటనలు చేసి ఆ తదుపరి అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ఠ ఇందులో నవరత్నములు ఇవన్నీ కూడా నిక్షేపణం చేశారు। ఆ తదుపరి అమ్మవారికి శాంతి పోష్టిక హోమములు, ఆ శిఖర కలశ ప్రతిష్ఠ ఇవి జరిగినాయి। ఈ తదుపరి గురుగారు రావడము కుంభాభిషేకము పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుంది। ఎవర్చేత కుంభాభిషేక ఘట్టాన్ని నిర్వహించబోతున్నారు, విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు? శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అమృతహస్తముల చేత మహాకుంభాభిషేక మహోత్సవము నిర్వహించబడుతుంది। కార్యక్రమం విజయవంతం చేయించేందుకు అమ్మవారి సంకల్పం జరిగింది। తన్మే మనశివ సంకల్పమస్తు। తిరుపతి నగర వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందామని ఊరులూరుతూ ఉన్నారు। ఎన్ని గంటల నుంచి దర్శన భాగ్యం సామాన్యులకు కాను అందుబాటులో ఉండిపోతున్నారు సార్? తదుపరి మహాకుంభ సమర్పణము, మహా నివేదనం తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహ దర్శనము సర్వాలంకార యుతముగా అమ్మవారి యొక్క మధ్యాహ్న కాలం నుంచి అభిజిత్ లగ్నము, అభిజిత్ ముహూర్తము, అభిజిత్ సర్వదోషగ్ని అని ఒక ఆ సమయం నుంచి ప్రారంభమవుతుంది। మహాకుంభాభిషేక ఘట్టంలో కీలక ఘట్టమైనటువంటి ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు చెప్తున్నారు। ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం సాధారణ భక్తులకు అభిజిత్ లగ్న ముహూర్తంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు। కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రీచ్।